హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సార్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోనిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్నాలుగున తెలంగాణ క్యాబినెట్ భేటీ కీలక అంశాలపై నిర్ణయాలు పంట సాగు ఇక్కడ పంటల సాగు ఉద్యోగ నియామకాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఈ నెల పద్నాలుగు లేదా పదిహేను కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది ఈ సమావేశంలో కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ము మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నారన్నమాట కేంద్ర ప్రభుత్వ వైఖరి తాజా రాజకీయ పరిస్థితులపై సీరియస్గా పందడం చేయడంతో పాటు భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా పలు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ భేటీతో పంటల సాగుపై క్లారిటీ ఇవ్వనున్నారన్నమాట ఇటు ఉద్యోగాల భర్తీ కూడా నోటిఫికేషన్ జారీపై కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు దాదాపు డెబ్బై వేల పోస్టులు నియామకానికి పచ్చ జండు ఊపే ఛాన్స్ అయితే ఉందన్నమాట ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కేంద్ర వైఖరి కేబినెట్లో చర్చించనున్నారన్నమాట వరి ధాన్యం కొనుగోలుపై భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై కూడా కేబినెట్ చర్చించనుంది ఇతర పంటలపై కూడా రైతులను ప్రోత్సహించేందుకు రైతులు కూడా ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నమాట ఇటు దళిత బంధుపై కూడా కేబినెట్ మరోసారి చర్చించే అవకాశం ఉంది వాసాల మరి హుజురాబాద్తో పాటు నాలుగు మండల పూర్తి స్థాయిలో ఇక్కడ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వంద మందికి దళిత బంధు సాయం అందేలా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి ఇక గవర్నర్ కోటకు సంబంధించి గతంలో ఇక్కడ పంపిన కౌశిక్ రెడ్డి పేరును కూడా పెండింగ్లో పెట్టిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో అతి కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉంది పద్నాలుగు లేదా పదిహేనో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫాలో ఈ వీడియో నైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి